హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? కొంత విరామం తర్వాత సరికొత్త రుచులతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్స్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పేరు టమాటా కాకరకాయ ఫ్రై. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవడానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో టమాటా కాకరకాయ ఫ్రై వేసుకొని కానీ తిన్నారనుకోండి, అస్సలు వదిలిపెట్టరు. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకొని తింటారు, లొట్టలు వేసుకొని తింటారండోయ్. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టమాటో కాకరకాయ ఫ్రై తయారీ విధానం తెలుసుకుందామా? ముందుగా లేతగా ఫ్రెష్గా ఉన్నటువంటి కాకరకాయని తీసుకోండి. చూస్తున్నారు కదా, వాటిపైన ఇలా ముళ్ళులు ముళ్ళులుగా ఉంటున్నటువంటి దాన్ని మనం తీసేసేయాలి. ఈ వెనుక వైపు ముందు వైపు ఉన్నటువంటి ఈ కాకరకాయ ఉన్న తొడిమల్ని కూడా మనం తీసి, పైన ఉన్నటువంటి ముళ్ళులు ముళ్ళులుగా ఉన్నటువంటి దాన్ని కూడా మనం తురిమి చక్కగా పెట్టుకోవాలి. ఇదంతా కూడా కాకరకాయని తురిమేసిన తర్వాత వచ్చినటువంటి వేస్ట్ అన్నమాట. అంటే చాలా వేస్ట్ వస్తుందండి, దాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేసేయండి, దాంతో మనకి పని లేదు. తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి పైన ఏదైతే వేస్ట్ ఉంటుందో దాన్ని తురిమి పెట్టుకున్నటువంటి కాకరకాయల్ని చక్కగా నీటిలో కడిగేసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 1/2 కప్ ఆయిల్ వేసుకోండి. హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్న తర్వాత చిటికెడు ఆవాలు, ఒక 4-5 తెల్లుల్లిపాయ రెమ్మలు దంచి వేసుకోండి, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును మనం వేసుకొని జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. చక్కగా ఈ పసుపు ఉప్పు కాకరకాయ ముక్కలకి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై మొత్తాన్ని కూడా మనము లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, టమాటా వేసేంత వరకు గుర్తుపెట్టుకోండి. సో అందువల్ల మీరు కొంతమందికి పిల్లల్ని రెడీ చేస్తూ, స్కూల్కి వెళ్ళాలి కదా పిల్లలు, ఆ టైంలో పిల్లల్ని రెడీ చేస్తూ కాకరకాయని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలంటే ఆలస్యం అవుతుంది. రైస్ కుక్కర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యేటువంటి టిప్ అన్నమాట. మీరు జస్ట్ కాకరకాయకి పసుపు ఉప్పు పట్టించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేసేసేయండి. అప్పుడు మీరు జస్ట్ 2 or 3 times అప్పుడప్పుడు మిడిల్ ఆఫ్ ది టైంలో వచ్చి మిక్స్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఇది చక్కగా ఉడకడానికి మీకు 15 నిమిషాల సమయం పడుతుంది. ఆ టైంలో మీరు వేరే వర్క్ కూడా చేసేసుకోవచ్చు. అయితే మధ్యలో అప్పుడప్పుడు మీరు ఈ విధంగా మిక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఈ విధంగా చూస్తున్నారు కదా, కాకరకాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా దాన్ని మీరు ఫ్రై చేసుకొని, తర్వాత మీరు మిక్సీ జార్లో 4 చిన్న టమోటాలు తీసుకొని వాటిల్ని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని చక్కగా ఉడికించుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని వేసి దాంట్లో మన టమాటా పేస్ట్ మీరు వేయాల్సి ఉంటుంది. టమాటా పేస్ట్ వేసిన తర్వాత చక్కగా ముక్కలకి పట్టేంత వరకు దాన్ని మిక్స్ చేయాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేయడం వల్ల మీకు కర్రీ మాడిపోకుండా ఉంటుంది. తర్వాత మీరు హై ఫ్లేమ్ పెట్టేసేయండి. పూర్తిగా హై ఫ్లేమ్ మీద మాత్రమే ఈ ఫ్రై మనం చేసుకోవడం జరుగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు రోస్ట్ చేసినట్లయితే మీకు చక్కగా ఈ విధంగా టమోటా మొత్తం కాకరకాయకి పడుతూ వన్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాల్సి ఉంటుంది. కారం అనేది మీరు ఇంకా స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు 2.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కారం వేసినటువంటి తర్వాత 1 or 2 మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. అంతే మీకు వేడి వేడి టమాటా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, అస్సలు కాకరకాయ అంటే మాకు చేదు, మాకు అసలు వద్దు అనే వాళ్ళు కూడా అడిగి చేయించుకొని తింటారు. నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది, అస్సలు చేదు అనేది దీంట్లో తెలియదు. ఒక డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు సరికొత్త రెసిపీస్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ టమాటా కాకరకాయ ఫ్రైని మీరు వేడి వేడి అన్నంతో రుచి చూసేసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ ఇండియా ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.